హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సత్యశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ బెల్ని యాక్టివేషన్లో ఉంచుకోండి. మీరు అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా వెంటనే చూడవచ్చు. ఇంకా టాపిక్ ఏంటంటే, నేను అనుకోకుండా హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది, మా అత్తయ్య గారికి కొంచెం హెల్త్ బాగాలేదు, సో నేను నెక్స్ట్ 1-2 మంత్స్ నేను బిజీగా ఉండవచ్చు, దాని గురించి అని చెప్పేసి నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ ప్రీషూట్ చేసుకుని మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. వీడియోస్ రెగ్యులర్గా అయితే పోస్ట్ చేయలేను, కానీ ఎవ్రీ సండే అండ్ థర్స్డే మార్నింగ్ 6 AMకి వీడియో అనేది లైవ్ వస్తుంది, నేను ఆటో స్కెడ్యూల్లో పెట్టించడం జరిగింది. సో అందుకని చెప్పేసి తప్పకుండా మీరు ఆ వీడియోస్ చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. అంతేకాదు, మీరు వీడియో చూసి కామెంట్ చేయవచ్చు, నేను ఫ్రీగా ఉన్న టైంలో రిప్లై చేస్తాను. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే, ఏదన్నా యూట్యూబ్కి సంబంధించింది కానీ లేదంటే ఏదైనా బిజినెస్ పర్పస్లో కానీ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చండి. సో అందుకని చెప్పేసి ఈ విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. నేను ఈరోజు మార్నింగ్ బయలుదేరి హైదరాబాద్కి వెళ్తున్నాను, బెంగళూరు నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతున్నాను. జనరల్గా ఎప్పుడు జర్నీలో నాకు మా హస్బెండ్ తోడుగా ఉంటారు, ఎందుకంటే చిన్న బాబుతో ట్రావెల్ చేయాలి కదా, సో ఎలోన్గా చేయడం కొంచెం కష్టం కదా. బట్ ఇప్పుడు ఏంటంటే మా హస్బెండ్ లేకుండా నేను శౌర్య మాత్రమే ట్రావెల్ చేయాల్సి వస్తుంది. చిన్న బాబు అండ్ లగేజ్ ఉంటుంది, ఎయిర్పోర్ట్లో చాలా ప్రాసెస్ ఉంటుంది, దట్ టు బయట సిచ్యువేషన్స్ కూడా కొంచెం బాగాలేదు కదా. బట్ ఏంటంటే అత్తయ్యకి కొంచెం హెల్త్ బాగాలేదు, అండ్ ఈరోజు అత్తయ్య బర్త్డే కూడా ఉంది, సో దానికోసం నేను ఆన్లైన్లో ఫోటో కేక్ ఆర్డర్ చేశాను. సో సర్ప్రైజ్ చేసినట్టు ఉంటుంది, శౌర్యని చూస్తే కొంచెం రిలీఫ్ ఫీల్ అవుతారు, హ్యాపీగా ఉంటారు. అండ్ శౌర్య కూడా చిన్నవాడు కదా, ఎంజాయ్ చేస్తాడు, ఇక్కడ ఎలోన్గా ఉండి బోర్ ఫీల్ అవుతున్నాడు కదా అని చెప్పేసి ఇంకా నేను కొంచెం రిస్క్ తీసుకుని ఫ్లైట్లో అయితే వెళ్తున్నాను. ఈరోజు మార్నింగ్ 8:00కి నా ఫ్లైట్, ఇప్పుడు టైం 4:00 అయ్యింది. 4:30కి నేను క్యాబ్ బుక్ చేసుకున్నాను, 4:30కి ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎర్లీ మార్నింగ్ 4:30కి అంటే చాలా చీకటిగా ఉంటుంది, అంత ఈజీ కాదు, బాగా చలిగా కూడా ఉంటుంది. సో వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, సో ఫస్ట్ టైం నేను ఇలా ట్రావెల్ చేయడం బాబుతో ఎలోన్గా. బట్ ఏంటంటే ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్ తప్పవు కదా, దేనన్నా సరే మనం ఫేస్ చేయాలి. కొంచెం టెన్షన్ లేదంటే కొంచెం కొత్తగా ఎట్లా ఉందో ఎగ్జైట్మెంటో తెలియట్లేదు, మొత్తం ఏదో ఫీలింగ్ అయితే ఉంది, అందుకే సరిగ్గా నిద్ర కూడా పట్టట్లేదు. సో ఇంకా నేను 4:30కి అయితే ఇక్కడ స్టార్ట్ అవుతానండి. స్టార్ట్ అయ్యి క్యాబ్లో స్టార్ట్ అయితే 6 అయ్యేసరికి ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతాను. ఎయిర్పోర్ట్లో ఫార్మాలిటీస్ అంతా 1-1.5 అవర్ పడుతుంది. 8కి ఫ్లైట్ అనేది స్టార్ట్ అవుతుంది, 7:50 బోర్డింగ్ టైము. సో 7:50కి ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్లో రీచ్ అయ్యే టైంకి 9:00 అవ్వచ్చు. 9:00కి అక్కడ మా హస్బెండ్ వచ్చి రిసీవ్ చేసుకుంటారు. సో తన ఎయిర్పోర్ట్కి వచ్చి ఇంక అక్కడ నుంచి రిసీవ్ చేసుకుంటే అక్కడ నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి 10:30 అవ్వచ్చు. సో మ్యాక్సిమం 10:30 సరికి నేను రీచ్ అయిపోతాను. బట్ ఏంటంటే కొంచెం ఈలోపు జర్నీయే కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ బాబు పడుకుని ఉంటాడు కదా, వాడిని లిఫ్ట్ చేసి వాడిని హ్యాండిల్ చేస్తూ లగేజ్ కూడా నేను క్యారీ చేయాలి, సో ఇదంతా కొంచెం డిఫికల్ట్. సో అందుకని చెప్పేసి నేను జర్నీ వ్లాగ్ అయితే షూట్ చేయలేను, ట్రై చేస్తాను. ఇన్ కేస్ పాసిబుల్ అయితే మాత్రం తప్పకుండా షూట్ చేసి అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ బాబు కదా, వాడిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి కదా, అండ్ లగేజ్ కూడా హ్యాండిల్ చేయాలి. సో దాని గురించి అని చెప్పేసి ఇంకా అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి, నేను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అత్తయ్య బర్త్డే వీడియో కానీ లేదంటే మా అత్తయ్య వాళ్ళ హోమ్ టూర్ కానీ చేయడానికి ట్రై చేస్తాను. ఇన్కేస్ చేస్తే తప్పకుండా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మీకు ఆ వీడియో నోటిఫికేషన్ కావాలి అనుకుంటే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ బెల్ని యాక్టివేషన్లో ఉంచుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.